హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి 2018 డిఎస్సి 2018కి సంబంధించి మరి ఎంపికైన అభ్యర్థులందరికీ కూడా ఈరోజు అంటే 7వ తారీఖు మరియు రేపు 8వ తారీఖున సర్టిఫికేట్ వెరిఫికేషన్ ధ్రువపత్రాల పరిశీలన అనేది జరగబోతుంది. మరి నిన్న వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది కొన్ని ఇబ్బందులు పడ్డారు. అప్లై చేసినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఓటీపీ అనేది రాలేదు. మరి అలాంటి వారందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరూ కూడా డిఈఓ కార్యాలయంలో కొందరు వినతులు అందించారు. మరి వాటి గురించి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మరి అన్ని జిల్లాల్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మరి డిఎస్సి 2018 సంబంధించి ఇప్పుడు ఎస్జిటీలకి ఈ ధ్రువపత్రాల పరిశీలన అనేది జరుగుతుంది. మరి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియో అయితే చెప్తాను. మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎలాంటి అప్డేట్స్ మీరు ఎప్పుడు లైవ్లో వెంటనే పొందాలి అనుకుంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సి ఎస్జిటి అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితా ప్రతి జిల్లాకు కూడా రావడం జరిగింది. ఇప్పటికే అభ్యర్థుల చరవానికి వన్ టైం పాస్వర్డ్ అనేది అంటే ఓటీపీ అనేది పంపడం జరిగింది. అయితే ఆ నెంబర్ ఆధారంగా ధ్రువపత్రాలన్నీ ఆన్లైన్లో నమోదు చేశారు. అయితే కొందరు మాత్రం చరవాణి నెంబర్ అంటే ఆ ఫోన్ నెంబర్ పోవడం వల్ల వాళ్ళు ఓటీపీ నెంబర్ రాకపోవడం వల్ల వాళ్ళు చిక్కుల్లో పడ్డారు. ఉద్యోగానికి అర్హత సాధించినా కూడా చరవాణి నెంబర్ లేక ఈ ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. మరి అలాంటి వాళ్ళందరూ కూడా కొలువు దక్కడం అంటే ఉద్యోగం రావడం కష్టం. డిఎస్సి 2018 ప్రొవిజనల్ జాబితాలో పేరున్న అభ్యర్థులు శుక్రవారం సాయంత్రానికి తమ వివరాలన్నీ కూడా డిఎస్సి విభాగానికి పంపడం జరిగింది. అయితే కొందరు అభ్యర్థుల చరవాణి నెంబర్ లేకపోవడం వల్ల వాళ్ళకి పాస్వర్డ్ అయితే రాలేదు. పరుగున డిఈఓ కార్యాలయానికి చేరుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే అధికారులు స్పందించి కమిషనర్కు సమాచారం అందివ్వడంతో మరి కొందరు చరవాణులకైతే ఓటీపీ రావడం జరిగింది. శనివారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన అయితే ప్రారంభమవుతుంది. అలాగే మరి ఈరోజు నుంచి అంటే శనివారం నుంచి 10వ తేదీ వరకు అనంతపురంలోని గిల్డ్ ఆఫ్ సర్వీస్ పాఠశాలలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. నేను ఇది అనంతపురం జిల్లా గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ప్రతి జిల్లాలో కూడా మీ జిల్లా కార్యాలయం అయితే జరుగుతాయి. మొదటి రోజు 90 మందికి అవకాశం కల్పిస్తారు. ఏ అభ్యర్థి ఏ తేదీలో హాజరు కావాలో చరవాణులకు సమాచారం పంపారు. కొందరు అభ్యర్థులు పలు కేటగిరీలు మేనేజ్మెంట్ కోటలను ఎంపికయ్యారు. అందులో ఒక పోస్టును మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉండటంతో కొన్ని ఖాళీలు అయితే ఏర్పడతాయి. మరి అభ్యర్థుల నిరీక్షణ మొత్తం 20 కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ జడ్పీ మండల పరిషత్ పరిధిలో 491 ఉపాధ్యాయ పోస్టులు, నగరపాలక పురపాలక పరిధిలో 111 పోస్టులు ఉన్నాయి. ఇప్పటిదాకా పాఠశాల సహాయకుల్లో పలు కేటగిరీల్లో ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. ఇక నియామక ఉత్తర్వులు ఇవ్వడమే తరువాయి. ఎస్జిటీలో మొత్తం 377 పోస్టులు అయితే ఉన్నాయి. మరి తాజాగా 371 పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన చేయాలని డిఈఓ కార్యాలయానికి ఆదేశాలు అందాయి. మరో 6 పోస్టులకు స్పోర్ట్స్ కోటా కావడంతో ప్రత్యేక పరిశీలన ఉంటుంది. ఈ ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాలి. మొదటి దశ ప్రొవిజనల్ జాబితాలో ఎంపికైన వారి వివరాలు www.cse.ap.gov.inలో అందుబాటులో ఉంచారు. మరి ఒరిజినల్ ధ్రువపత్రాలతో సమాచారం వచ్చిన లేక, ఆధార్ కార్డు, 3 సెట్ల జెరాక్స్ కాపీలతో రావాల్సి ఉంటుంది. దివ్యాంగుల కోటాలో ఎంపికైన వారందరూ కూడా 4 ఫోటోలు అనేది తేవాల్సి ఉంటుంది. పత్రాల పరిశీలన ఉదయం 10 గంటలకు మొదలయ్యి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఉంటుందని ఇన్ఛార్జి డిఈఓ దేవరాజు గారు తెలిపారు. ఇది ఫ్రెండ్స్ మరి సమాచారం. ఈరోజు డిఎస్సి 2018 గురించి ధ్రువపత్రాల పరిశీలన అనేది ఉంటుంది. మరి ఎవరైనా హాజరవ్వాల్సిన హాజరవ్వండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే డిఈఓ ఆఫీస్లో అయితే కలవండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మరి ఇంత సమాచారం మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.